వాక్యాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా సత్యాన్ని నాకు బోధించండి, అబద్ధాన్ని నమ్మకుండా సహాయం చేయండి. దేవా, నీవు మాట్లాడితే నా అభిప్రాయాలను మార్చుకునే దానికి నేను సిద్ధంగా నేను ఉన్నాను. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఈ మాటలు వినబడుతుండాలి. సో అలాంటప్పుడు దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. రెండవదిగా చూసాం, త్రిత్వము అన్నటువంటిది, మనకు ముగ్గురు దేవుడు లేరు, మనకు ఒకే దేవుడు ఉన్నాడు. మూడు పాత్రలు ఆయన పోషిస్తున్నాడు. ఒకసారి నేను అడిగాను ప్రభువును, ప్రభువా నీవు నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్నావు, మరి సింహాసనం ఉంది కదా, సింహాసనంలో నువ్వు ఎక్కడ కూర్చున్నావు ప్రభువా సింహాసనంలో అని దేవుని అడిగాను. తండ్రి కుటుంబాక్షమైన ఆశ్రమే ఉన్నావు కదా, మేము ఆరాధించేటప్పుడు ఎలా చూడాలి మేము అన్నప్పుడు దేవుడు ప్రకటన గ్రంథంలో ఆయన వాక్యాన్ని చూపించారు. చూపించి సింహాసన మధ్యమందున్న గొర్రెపిల్ల అన్నాడు. హల్లెలూయ. సింహాసనంలో ఎక్కడ కూర్చున్నాడంట, ఆయన మధ్యలో ఆయన కూర్చొని ఆయన ఉన్నాడంట. ప్రకటన 5:12 చూసినట్లయితే, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పు చుండ్రి అని వ్రాయబడింది. సో గనుక మరి ప్రకటన 7:17 ఏముందంటే, ప్రకటన 7:17 ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల, సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల. సో అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలగాలి. కొలసీ 1:16 ప్రకారము సర్వమును ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన కొరకు సృజింపబడెను. ఇంకా చెప్పాలంటే కొలసీ 2:9 వ్రాయబడింది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే మనం చెప్పవచ్చు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సర్వము కూడా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు పైన ఉండాలి అన్న విషయాన్ని మనము గుర్తించాలి. సో పరిశుద్ధాత్మ ఎవరన్న విషయాన్ని మనం చూసాం. శరీరం లేని దేవుడు ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే, హద్దులు లేనటువంటి పరిమితి లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ అని మనం చూసాం. ఇప్పుడు కాస్త కొంచెం మన లోతుకి వెళ్దాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, బాప్తిస్మం అంటే మరి ముంచబడడం అనే అర్థం వస్తుంది, మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది బాప్తిస్మం అంటే. మనం హెబ్రీ 6 మనం చూసాం, బాప్తిస్మములను గుర్చిన బోధ అన్నాడు. బాప్తిస్మములు ఉన్నాయి అంటే మోర్ దెన్ వన్ బాప్టిజం, అంటే బాప్తిస్మములు ఉన్నాయి, బాప్తిస్మము కాదు బాప్తిస్మములు అని ఉన్నాయి. ప్రియులారా, లోకము లోకనంతా కూడా మనం 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1 అవిశ్వాసులు, 2 విశ్వాసులు. దేవుని కుటుంబము, సాతాను కుటుంబం. దేవుని కుటుంబానికి దేవుడు తండ్రి, సాతాను కుటుంబానికి సాతాను తండ్రి. ప్రభు అంటాడు కదా, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటాడు. భూమి మీదనే దర్ ఓన్లీ 2 ఫ్యామిలీస్. రంగు వేరే ఉండొచ్చు, కులము మతం ఇవన్నీ వేరే ఉండొచ్చు, కానీ దేశం వేరే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో 2 వర్గాలు, 2 కుటుంబాలు, 2 జాతులు, 2. సో కాబట్టి అన్యులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా, అన్యులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ యు బార్న్ అగైన్, మీరు తిరిగి జన్మించారా. నికోదేము యేసే దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట అదే, ప్రభువును పొగడుతుంటా నికోదేము గారు, ప్రభువును పొగడుతుంటే నన్ను పొగడడం కాదు ముఖ్యము, నీవు తిరిగి జన్మించావా లేదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవునికి రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు యోహానుసువార్త 3:3. ఇది అవిశ్వాసులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న. విశ్వాసులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా, విశ్వాసులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న. ఇది కూడా వాక్యంలోనే వ్రాయబడింది, అపొస్తలుల కార్యములు 19:1.
పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ ద బిలీవర్స్, విశ్వాసుల అంటే తిరిగి జన్మించిన వారిని, రక్షించబడినటువంటి వారిని మనం అడగవలసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మీరు పొందితిరా. వాళ్ళు అన్నారు, అసలు హూ ఇస్ హోలీ స్పిరిట్ అన్నారు, అసలు ఆయన ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని అన్నారు. సి, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఒక వరం. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే లోకానికి అంతటికి యేసు ప్రభువు ఒక వరం. జీసస్ ఈజ్ ది గిఫ్ట్ టు ద వరల్డ్, లోకానికి అంతా ఆయన ఒక వరం. ఎవరైతే ఆయన నమ్ముతారో నీతిమంతులు అయిపోతారు, ఎవరైతే ఆయన నమ్ముతారో పరిశుద్ధులు అయిపోతారు, ఎవరైతే నమ్ముతారో దేవుని పిల్లలు అయిపోతారు, ఎవరైతే ఆయన నమ్ముతారో నరకం తప్పించుకుంటారు, శాపాన్ని తప్పించుకుంటారు, తీర్పును తప్పించుకుంటారు. లోకానికి ఒక వరం, అయితే పరిశుద్ధాత్మ సంఘానికి వరం. హోలీ స్పిరిట్ ఈజ్ ద గిఫ్ట్ టు ద చర్చ్. సంఘాన్ని మనం తిరిగి జన్మించామని అనకూడదు. కొన్నిసార్లు కొంతమంది రక్షించబడినటువంటి వారికి కరపత్రికలు ఇస్తూ ఉంటారు, రక్షించబడిన వారికి కరపత్రికలు ఇచ్చి మీరు రక్షించబడని అంటుంటారు అన్నమాట. అంటే వారి సంఘంలో ఉంటేనే రక్షించబడినట్లు అన్నమాట, లేకపోతే వాళ్ళు రక్షించబడనట్లే అని అనుకుంటుంటారు. వాళ్ళు బాప్తిసం ఇస్తేనే పరలోకానికి పోతారంట, లేకపోతే ఎక్కడ బాప్తిసం తీసుకున్నా పరలోకానికి పోరని వాళ్ళు అనుకుంటుంటారు అన్నమాట. సో అలా రక్షించబడిన వారిని మనం ఆల్రెడీ వాళ్ళు చేసేను పొందుకున్నారు, వాళ్ళు యేసు నామములో వారు రక్షించబడ్డారు. వారిని మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్? సో యేసుక్రీస్తు ప్రభు లోకానికి వరమైతే పరిశుద్ధాత్ముడు సంఘానికి వరం. అపొస్తల కార్యములు 2:38 మనం చూసినప్పుడు పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఏమన్నాడంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వరం ఎవరికి? పొందిన వారికి. సో మారు మనసు పొందమంటున్నాడు, నీటి బాప్తిసం పొందమంటున్నాడు, పరిశుద్ధాత్మ వరం పొందమంటున్నాడు. 3 ఎక్స్పీరియన్సెస్ అన్నమాట, 3 బేసిక్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసు అనుభవము, నీటి బాప్తిసం యేసు నామములో నీటి బాప్తిస్మము అనుభవము, 3వది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడం. ఈ 3 అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉండాలి, బేసిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట ఈ 3. అందుకే ఫస్ట్ అడుగు బోన్ అగైన్, నువ్వు తిరిగి జన్మించవా? తిరిగి జన్మిస్తే అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్? విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఈ 3 అనుభవాలు. సో ఈ పరిశుద్ధాత్మ వరం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ బాప్తిస్వం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, ఇవన్నీ కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్సే, ఒక్కొక్కదానికి ఒక్కొక్క పెద్ద పెద్ద అర్థాలు, వ్యత్యాసం ఏమీ కూడా లేవు. సో పరిశుద్ధాత్మ బాప్తిస్వము గురించినటువంటి విశిష్టతలను ఈరోజు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను ఈ సెకండ్ సెషన్లో. మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రాముఖ్యం అన్నది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హోలీ స్పిరిట్ బాప్టిజం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేని బట్టి చెప్పచ్చు అంటే, ఒకటే అంశాన్ని పదే పదే దేవుడు నొక్కి చెప్పాడు. మత్తయి 3:11, 1:8, 3:16, 1:33, 24:49, అపొస్తల కార్యములు 1:5, ఇన్నిటిలోనూ ఒకటే మాట వ్రాయబడదు. చెప్తా. మత్తయి 3:11 ఏమంటాడు? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. 1:8 ఏమంటాడు? ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసమిచ్చును అంటాడు. 3:16 ఏమంటాడు? ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును అంటాడు. 1:33 ఏమంటాడు? ఆయనే పరిశుద్ధాత్మల్లో బాప్తిసమిచ్చువాడు అని చెబుతాడు. 2:44-49 ఏమంటాడు? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను.
అపొస్తల కార్యములు 1:5లో ఏమనుంది, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుదురు అనను. పొందుదురు ఇన్ని చోట్ల ఒకటే మాటను ఇన్నిసార్లు దేవుడు వ్రాయించాడంటే మనం ఆలోచించాలండి. పరిశుద్ధాత్మ బాప్తిసం ఇదేదో ఆటోమేటిక్గా రక్షించబడిన వెంటనే, యేసుప్రభువును అంగీకరించిన వెంటనే జరిగేది కాదు, ఇది తెలియకుండా జరిగేది కాదు. ఇది ఇట్స్ అ సపరేట్ ఎక్స్పీరియన్స్. మీకు అన్ని వాక్యం ద్వారా నేను ప్రూవ్ చేస్తాను, సపరేట్ అనుభవం అండి ఇది. సో కాబట్టి ఇన్ని చోట్ల దేవుడు వ్రాయించాడు కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే పునాదిలో కూడా ఏమన్నాడు, బాప్తిస్మములను గుర్చిన బోధ అన్నాడు. బాప్తిస్మములను గుర్చిన బోధ అంటే ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి? 3 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. 1 నీటిలో బాప్తిస్మం, నీటిలో బాప్తిస్మం, నీటిలో బాప్తిస్మంలో అందులో 2 రకాలు ఏంటి, యేసు నామంలో యోహాను ఇచ్చిన బాప్తిసం ఒకటి ఉంది, తర్వాత యేసు నామంలో బాప్తిసం. ఆ టైంలో యోహాను ఇచ్చాడు బాప్తిసం, తర్వాత యేసు నామంలో బాప్తిసం వచ్చేసింది, నీటి బాప్తిసం. 2వది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. 2వది 3వది క్రీస్తులోనికి బాప్తిస్మం అంటాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం. సో కాబట్టి బాప్తిస్మములను కూర్చిన బోధ. సో వీటి గురించి మనకు సరైన గ్రహింపు లేదనుకోండి, మనము నష్టపోతామండి, నష్టపోతాం. నేను ఎప్పుడు కూడా నేను నమ్మే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరి మీదకి రుద్దాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను అంటే నేను మేలు పొందానంటే నా చుట్టూ ఉన్నవారు మేలు పొందాలి, నేను మేలు పొందాను నా బోధ వినేవారు మేలు పొందాలి, నాకు మేలు జరిగింది నాకు జరిగిన మేలు నా చుట్టూ ఉన్నవారికి జరగల అన్న విషయంతోనే నేను బోధిస్తుంటాను. సో కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇది ప్రాముఖ్యమైనది. 2వది పరిశుద్ధాత్మ బాప్తిస్మము దేవుని యొక్క ప్రణాళిక, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఏంటి ఏంటి ఆయన ఉద్దేశము, ఎందుకు ఆయన ఉద్దేశము? ఎగిరి గంతులు వేసేదానిక, డ్యాన్సులు వేసేదానిక, ఒకరి మీద ఒకరు పడేదానిక, గలిబిలు సృష్టించేదానిక పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే దేవుడు ఇచ్చింది. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? అపొస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అందరు చెప్తారా, శక్తి, శక్తి పవర్ అంటాం అన్నమాట. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు. శక్తి దేనికోసం? శక్తి అంటే ఏమంటారంటే, మామూలుగా పవర్ అంటే ద ఎబిలిటీ టు గెట్ రిజల్ట్స్ అన్నమాట. అంటే ఫలితాలను సాధించగలిగే సామర్థ్యం, ఫలితాలను సాధించగలిగే సామర్థ్యాన్ని పవర్ అంటాం అనమాట, శక్తి అంటమాట. దేవుడు ఏమన్నాడు, మీరు యెరూషలేము నిలిచి ఉండండి, పైనుండి మీరు శక్తి పొందుకుంటారు. శక్తి దేని కొరకు, దేని కొరకు శక్తి? అపొస్తల కార్యములు 1:8 మీరు శక్తి నొందెదరు గనుక బూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉందరు. ఆ శక్తి దేనికి? డ్యాన్సుల కోసం కాదు, గలిబిల కోసం కాదు, ఒకరి మీద ఒకరు పడేదాని కొరకు కాదు, సాక్షులుగా ఉండేదానికి. సాక్షులు దేనికి? సాక్షులుగా ఉండేదానికి. అపొస్తల కార్యములు 4:33 దేనికి సాక్షులుగా ఉండేదానికి? 4:33 ఇదియుగాక అపొస్తలుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అదనమాట పాయింట్. అంటే యేసయ్య సజీవుడు అని చెప్పేదానికే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. యేసయ్య సజీవుడయ్యా, ఆయన బ్రతికున్నాడు, ఆయన జీవిస్తున్నాడు, దానికి మేమే సాక్షులమని అనేక రకాలుగా అనేక పద్ధతుల ద్వారా యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడు అని చూపించేదాని కొరకే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దట్ ఈస్ ద పర్పస్ అన్నమాట, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తేనే మా దేవుడు పరిశుద్ధుడు అని మనం సాక్ష్యం ఇవ్వగలము. ఆరోగ్యంగా జీవిస్తేనే మా దేవుడు బాగు చేసే దేవుడు అని సాక్ష్యం ఇవ్వగలము. ఐశ్వర్యంతో జీవిస్తేనే మా దేవుడు ఐశ్వర్యవంతుడు అని మనము దేవునికి సాక్షిగా ఇవ్వగలము. మనం ప్రేమిస్తేనే మా దేవుడు ప్రేమ ఉన్నాడు అన్న దానికి మనము సాక్ష్యం ఇవ్వగలము. సో దేవుని యొక్క స్వభావానికి, దేవుని యొక్క సామర్థ్యానికి సాక్షులుగా మనం నిలబడాలంటే మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అవసరము. సో మొదటిదిగా ఇది అత్యంత ప్రాముఖ్యమైనది, 2వదిగా ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే 1 కొరింథీ 4:20 వ్రాయబడింది, దేవుని యొక్క రాజ్యం మాటలతో కాదు శక్తితో. మాటలు ఎవరైనా మాట్లాడతారండి? అందరూ మాట్లాడతారు. మేమే గ్రేట్ అంటారు, మా దేవుడు గ్రేట్ అంటారు, మేము చెప్పిందే కరెక్ట్ అంటారు, మేము చెప్పిందే వేదం అంటారు, మనం అంటాం. కానీ తేడా ఉండాలి కదా, శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే అది మాటలకి పరిమితం అవుతుంది. కానీ దేవుని యొక్క రాజ్యం మాటలతో
కాదు, శక్తితో ఉన్నది. యేసుప్రభు అంట ఆయన మాటలయందు క్రియయందు శక్తి కలిగిన వాడుగా ఉన్నాడంట. సో కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయనకు సాక్షులుగా ఉండాలి. నేను ఎప్పుడు మూడు పదాలు వాడుతుంటాను, దేవుని యొక్క మంచితనానికి మనం సాక్షులుగా ఉండాలి, దేవుని యొక్క గొప్పతనానికి మనం సాక్షులుగా ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధతకు మనము సాక్షులుగా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలంటే మన జీవితాలు, అందుకే సజీవమైన పత్రికలు అన్నాడు కదా మనలో, వేటిలో పత్రికలు అంటే మీ దేవుడు ఇంత మంచివాడా అని ప్రజలు అడగాలి అన్నమాట. మీ దేవుడు ఇంత మంచివాడా? ప్రభు ఏమన్నాడు? మేలు చేయటం మానకున్నట్లు నేను వార్త నిత్య నిబంధన చేయచ్చు, అంటే కీడు చేయడం మేలు తర్వాత మేలే మానడు అంట ఆయన. హీ విల్ నాట్ స్టాప్ డూయింగ్ గుడ్ అంటూ అస్. ఎన్ని మేలు అనుభవించాం ఈ వారంలో, పోయిన మాసం, పోయిన సంవత్సరం, జనవరి నుంచి ఈ రోజు వరకు ఎన్ని మేలులో మేలు అనుభవించాలండి. క్రైస్తవ జీవితం అంటే వాగ్దానాల నెరవేర్పు. వాగ్దానాలు నెరవేరినప్పుడే మా దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు అని మనం సాక్ష్యం ఇస్తాం అని గణపరుస్తాం మనం. వాగ్దానాలు నెరవేర్పు లేకపోతే పిల్లలు అది చాలా బలహీనమైనటువంటి వేషధారణతో కూడినటువంటి జీవితం అవుతుంది. దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన శక్తిని ఆశ్రయించిన వారంగా మనం ఉండే వారంగా ఉంటున్నాం. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్, వీ నీడ్ టు టెస్టిఫై అబౌట్ గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఆయనేమో నేను మేలు చేయడం మానన్నాడు, మనం అనుభవించాలి కదా. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. మూడవదిగా, రక్షణ అనుభవం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరు. చాలామంది బోధిస్తారు రక్షించబడినప్పుడు అన్ని జరిగిపోయాయి అంటారు వాళ్ళు. రక్షణ అనుభవం వేరు, బాప్తిస్మ అనుభవము వేరు. నేను ఎప్పుడైతే యేసుప్రభు అంగీకరించానో అప్పుడే నేను పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నాను అని ఎవరైనా అనుకుంటే అది వినేదానికి బాగుంటుంది కానీ వాళ్ళు నమ్మచ్చు, కానీ వాక్యం ప్రకారం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చూపిస్తాను, అపోస్తలుల కార్యములు 8:14, అపోస్తలుల కార్యములు 8:14, సమరయ వారు ఇక్కడ ఉన్నారు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యుద్ధకు పంపిరి. సమరయ వారు ఉన్నారండి, వారు వాక్యాన్ని అంగీకరించారు, సువార్తను వారు అంగీకరించారు. సో అపోస్తలు విన్నారు, ఓ వారు వాక్యాన్ని అంగీకరించారా, వాక్యాన్ని అంగీకరించారని చెప్పి పేతురు యోహాను వారి దగ్గర పంపించారు. దేనికోసం పంపించారు? 8:16 అపోస్తల కార్యములు 8:16, అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. చూసారా, అంటే సమరయ వారు దేవుని యొక్క వాక్యం విన్నారు, వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిసం తీసుకోవాలి మీరు అన్నప్పుడు యేసు నామంలో బాప్తిసం తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా అయిపోయాయి, బాప్తిస్మ కార్యక్రమం కూడా అయిపోయింది, కానీ పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు. అంటే సపరేటే కదండి, బాప్తిసం పొందుకున్నప్పుడే జరిగిపోయిందా? జరగాల. యేసుని అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్మ కూడా వచ్చేసాడ లోపలికి? లేదు. తిరిగి జన్మించిన అనుభవం, దానికి సాక్ష్యం ఇచ్చే నేటి బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం. కాబట్టి వారికి పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు కాబట్టి పేతురు యోహానును అపోస్తలులు వారి వద్దకు పంపారు. 8:17 అదే అధ్యాయం అపోస్తల కార్యములు 8:17, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారా, ఎందుకు పంపించారు? ఇప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకునేదానికి పంపించారు, వాక్యాన్ని అంగీకరించారు ఫస్ట్ అనుభవం, యేసు నామమున బాప్తిసం పొందారు రెండవ అనుభవం, మూడవ అనుభవం ఎప్పుడు పొందుకున్నారు? పేతురు యోహానులు వచ్చి చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. సో కనుక రక్షణ అనుభవం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస అనుభవము వేరు. తిరిగి జన్మించే అనుభవం వేరు, పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు. ఇంకా కొంచెం ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే రక్షణ అన్నటువంటిది అది ఒక నీటి బుగ్గ లాంటిది, లేకపోతే ఒక బావి లాంటిది. బావిలో ఊటలు ఉంటాయి కదండి, ఒక బావి లాంటిది అనమాట రక్షణ అన్నటువంటిది. యోహాను సువార్త 4:14 రాయబడింది ఏమిటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండడని ఆమెతో చెప్పాను. నీటి బుగ్గ అనమాట. జీసస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. రక్షించబడినటువంటి వ్యక్తిని గురించి ఇది ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం కూడా వేరే అనమాట. దాని గురించి వాక్యం చూడండి, యోహాను సువార్త 7:38-39, నాయందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పాను.
రక్షణానుభవము ఒక నీటి బుగ్గ లాంటిది, లేకపోతే ఒక బావి లాంటిది. పరిశుద్ధాత్మ అనుభవము నదుల లాంటివి. నది కూడా కాదు, నదులు. పరిశుద్ధాత్మను పొందుకుంటే లోపల ఏమున్నాయి తెలుసా? నదులు ఉన్నాయి. హలోయ, నదులు ఉన్నాయి లోపల. ఇఫ్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టిజం, యు విల్ హ్యావ్ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. నదులు ఉన్నాయి. ఈ అనుభవం లేకుండా కూడా చాలామంది హాయిగా ఉంటారు, బాగానే జీవిస్తూ ఉంటారు. ఎందుకు? ఆల్రెడీ ఉంది కదా, నీటి బుగ్గ ఉంది, నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు దాహం తీరుతూ ఉంటుంది, ఒక రేంజ్ వరకు వాళ్ళు జీవించగలుగుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటే ఇక్కడ నదులు వచ్చేస్తాయి. నదులు అంటే ఏమి సార్ ప్రయోజనం అంటే, వాక్యంలో వరాబడింది కదా, ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును, ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఈ లోపల నదులను దేవుడు ఉంచాడండి. సో రక్షణానుభవం నీటి బుగ్గ అయితే, పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నటువంటిది జీవజల నదులు. యేసు ప్రభు ఇంకా మహిమపరచబడలేదు గనక ఆత్మ అనుగ్రహించబడలేదు అంటాడు. ఎప్పుడు మహిమపరచబడ్డాడు, ఎప్పుడు ఆత్మ అనుగ్రహించబడ్డాడు అంటే, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో అనుగ్రహించబడ్డాడు. ఎందుకు? ఆయన రక్తం అంగీకరించబడింది కనుక. ఆయన రక్తం ఎప్పుడైతే అంగీకరించబడిందో అప్పుడు పరిశుద్ధాత్మ విడుదల అయ్యాడు. ఆ పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి వరకు వచ్చేసాడు. జీవజల నదులు మన లోపల పుట్టాయి. సో రక్షణ అనుభవం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరు. ఇంత ఘనమైన, ఇంత ప్రశస్తమైన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునే దానికి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? అర్హత ఏమి? కొంతమంది అంటారు, మో పరిశుద్ధాత్మ బాప్తిసం చాలా ప్రశస్తమైన అనుభవం, చాలా గొప్ప అనుభవం, దానికి చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా చక్కగా జీవించాలి, చాలా ఇదిగా జీవించాలని అనేక రకాలైన అర్హతలు, చాలామంది షరతులు చెబుతూ ఉంటారు. మనం అన్నీ కూడా వాక్య ప్రకారం మనం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చదివాం అపోస్తల కార్యం 2:38లో చదివాం. పేతురు ఏమన్నాడు? మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు నామంలో ప్రతివాడు బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడను. అంటే ఇఫ్ యు ఆర్ బార్న్ అగైన్ యు ఆర్ క్వాలిఫైడ్. నీవు తిరిగి జన్మించావు అంటే నువ్వు అర్హతను పొందుకున్నట్లే. ఏమండి, ఏసే రక్తము కంటే మనల్ని బాగా కడగలిగితే ఏమైనా ఉందా? ఏసే రక్తం మనల్ని కడిగింది అంటే మనం ఆల్రెడీ రైట్గా ఉన్నామని, మనం ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్నామని అర్థం. దేవుడి మధ్యలో నాకు ఒక స్టేట్మెంట్ నేర్పించాడు, ఒక చిన్న లైన్ నేర్పించాడు. ఏమిటంటే, ఆదామును బట్టి నేను పాపిని, ఏసేని బట్టి నేను నీతిమంతుని. హలోయ, ఆదామును బట్టి మనం పాపులం అయ్యా. ఐ వాజ్ అ సిన్నర్ బికాస్ ఆఫ్ ఏడమ్. ఏమన్నాడు? ఒకని అవిధేయత వలన అందరూ అవిధేయులయ్యారంట. కుక్క ఎందుకు మొరుగుతుంది? కుక్క కాబట్టి. అంతే కదా, మొరగడం వల్ల కుక్క కాదు కదా. నేను మిమిక్రీ చేస్తా, కుక్కలాగా మిమిక్రీ చేస్తా, కుక్క అయిపోతాను నేను కాను కదా. కుక్క కాబట్టి మొరుగుతుంది, పిల్లి కాబట్టి మేమే ఉంటుంది అన్నమాట, సింహం కాబట్టి గర్జిస్తుంది. మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? పాపి కాబట్టి. పాపి ఎలా అయ్యాడు? ఏ పాపం చేయకుండానే పాపయ్యాడు మానవుడు. ఏ పాపం చేయకుండానే, ఏ దోషం చేయకుండానే, ఏ నేరం చేయకుండానే మానవుడు పాపయ్యాడు. దేన్ని బట్టి? ఒక్కని అవిధేయత మూలంగా. మన పాపాలన్నిటికీ మూలం ఎక్కడుందో తెలుసా? ఏదో తోటలో ఉంది. ఒకని అవిధేయత వలన మనుషులందరూ ఏ రీతిగా పాపులయ్యారో అదే రీతిగా ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులు అయ్యారు. హల్లెలూయా. పాపము చేయకుండానే నేను పాపిని అయ్యాను, ఇప్పుడు నీతి కార్యాలు చేయకుండా నేను నీతిమంతులు అయ్యాను. దేన్ని బట్టి? ఏసైను బట్టి. కాబట్టి నేను పాట పాడుతున్నా, రోజు పాట పాడుకుంటుంటాను. ఆదామును బట్టి నేను పాపిని, ఏసైను బట్టి నేను నీతిమంతుని. ఇంకా ఈ నీతిని కొట్టేది ఏం లేదు ఇంకా. హల్లెలూయా. Because of Adam, I was a sinner. Because of Jesus, I am a righteous person. Hallelujah. మన బోధలో యేసు అన్నటువంటి పేరు మారుపోగుతూ ఉండాలి. హల్లెలూయా. మన ఆరాధనలో యేసు 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 నింపబడాలి. ఆరాధనలో కూడా రెవరెండ్ డాక్టర్ మరి డానియల్ ఆర్ జయంత్ సార్ గారు మరి వారి ద్వారా
చాలా ప్రాముఖ్యమైన సంగతులు మేము ఈ యొక్క దినం నేర్చుకున్నాము. ఈ రెండు రోజులు జరిగిన జయంత్ గారి మీటింగ్స్లో పరిశుద్ధాత్మ గురించిన అంశాలు నిజంగా చాలా నా హృదయాన్ని తాకాయండి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం పరిశుద్ధాత్మ గురించి. చక్కగా అన్య భాషలు మరి మాట్లాడటంలో ఎంత మాత్రం మేము సిగ్గుపడక, ఇది నిజముగా గ్రంథములో ఉన్నవే వాక్యం ద్వారా తెలియజేయబడినని ఈరోజు మేము తెలుసుకోగలిగాము. సరే ఎస్తేర్ అమ్మగారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు, గడిచినటువంటి వారంలో బాధపడుతూ ఉంటున్నప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్ లేకోకుండానే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం ద్వారా అద్భుతంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడని వారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి దేవునికి హల్లెలూయా చెప్పి దేవనామాన్ని మహిమపరుద్దాం. వారు సింగనపల్లి నుంచి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. గతంలో నాకు ఎడమ చేయి మరియు ఎడమ కాలు చాలా తిమ్మిర్లు పట్టి ఇబ్బంది పెట్టి ఉంటున్నటువంటి సమయంలో డాక్టర్లను సంప్రదించినప్పుడు ఒకరేమో హార్ట్అటాక్ అని చెప్పారు, మరొకరేమో ఈ యొక్క గుండె నొప్పి అని, అదే రీతిగా పక్షవాయువు అని కూడా చెప్పారు. అయితే ఈ గడిచినటువంటి ఆదివారం ఈ యొక్క సంఘంలోనికి వచ్చినప్పుడు పాస్టర్ గారు భాషల్లో మాట్లాడుతూ రెండు చేతులు పైకెత్తండి అన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు నన్ను తాకి స్వస్థపరిచాడని వారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి దేవునికి హల్లెలూయా చెప్పి దేవనామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మీరు మార్మన్స్ పొందారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ ఆయనను మీరు స్వంత రక్షకునిగా అంగీకరించుకుంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు నరకము నుండి, అంతిమ తీర్పు నుండి, ఈ లోకంలో శాపము నుంచి నువ్వు ఎన్నటెన్నటికీ విమోచించబడతావని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ భూమిపైన ఒక ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలని ఈ ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.